నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున ప్రజావాణి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన 42 సెకండ్ల వీడియోలో పార్టీ ప్రకారం ప్రపంచ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జగన్ భారీ ప్రచారాన్ని చేపట్టబోతున్నారని పార్టీ సూచించింది. తుఫాను ముందు ప్రశాంతత, లేదా పులి తన ఎరపై దాడి చేసే ముందు నిశ్శబ్దం ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఉంది. ఏ ఇతర రాజకీయ పార్టీ ప్లాన్ చేయడానికి లేదా ఆలోచించడానికి కూడా భయపడే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ త్వరలో ప్రారంభించబోతోంది, జాగ్రత్తగా ఉండండి అని వీడియో పేర్కొంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ చేపట్టిన ప్రజాప్రస్థానం కార్యక్రమం 2 వారాల వ్యవధిలో 2 కోట్ల మంది ఇళ్లకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 7 లక్షల మంది పార్టీ కార్యకర్తల సహాయం తీసుకోవడం, పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డును సందర్శించే విధంగా తక్కువ సమయంలో ప్రతి ఇంటికి చేరుకునే విధంగా ఈ కార్యక్రమం ప్రణాళిక చేయబడింది అని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఇంటి గడప తొక్కనున్నారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నెలకు 20 రోజుల పాటు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.